నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట నేలకోట క్షేత్రంలో వారం రోజుల పాటు వైభవంగా నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి. ఈ నెల 23 నుండి అంకురార్పణంతో మొదలై స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి నిర్మించిన ఏకాంత సేవతో ముగిశాయి. వేదగిరి వెంకటలక్ష్మి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం సాంప్రదాయంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకించారు. తొలుత స్వప్న తిరుమంజనంలో భాగంగా కళ్యాణ మండపం వేదికపై సుదర్శన చక్రంతో కొలువు తీరిన స్వామివారు ఆలయ వేద పండితులు ఆలయ అర్చకులు వైభవంగా అభయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె వివిధ రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు యాలకులు వట్టివేర్లు పసుపు చందనం కలిపిన నీరు నారికేళం జలాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు మార్కెట్ చైర్మన్ సుకుమార్ రెడ్డి దంపతులు మండల తహసీల్దార్ పాల మురళీకృష్ణ ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాలాద్రి ఆలయ ఈవో రాధాకృష్ణ భక్తజనం పాల్గొన్నారు. అయినటువంటి వెంకటేశ్వరుడు యజ్ఞాంతమనందో